డిప్లోపోడా విభాగం లోపల ఉన్నటువంటి జీవులు అనేక వేల సంఖ్య లోపల లెక్కలేనన్ని కాళ్ళు కలిగి ఉంటాయి. అందుకే వీటిని 1000 leggers లేదా సాధారణంగా సహస్రపాదులు అని పిలుస్తారు. ఇవి భూమి మీద నివసిస్తాయి. వీటి యొక్క శరీరాన్ని 2 భాగాలుగా విభజింపవచ్చు. ఒకటి తల, రెండవది మొండెము. మొండెము లోపల అనేకమైనటువంటి కండితాలు ఉంటాయి. తల భాగం లోపల స్పర్శ శృంగాలు ఒక జత హనువులు మరియు ఒక జత జంబికలు అనేటువంటివి నోటిని చుట్టి ఉంటాయి. మొండెము అనేక కండితాలుగా విభజింపబడి ఉంది. ప్రతి కండితం లోపల కూడా మనకు 2 జతల కాళ్ళు అనేటువంటివి కనిపిస్తాయి. ఇవి భూమి మీద నివసించడం వల్ల వీటి లోపల ముఖ్యమైనటువంటి శ్వాస వయవాలు వాయునాళాలు లేదా ట్రాకియా ద్వారా జరుగుతుంది. విసర్జక అంగాలు పరిశీలించినట్లయితే వీటి లోపల కూడా బొద్దింక వంటి జీవులలో మాదిరిగానే మాల్పీజియన్ అనేటువంటి నాలికలు ఉంటాయి. వీటి ద్వారా విసర్జన క్రియ అనేటువంటిది జరుగుతుంది. వీటి యొక్క అభివృద్ధిని పరిశీలించినట్లయితే వీటి లోపల పరోక్ష అభివృద్ధి జరుగుతుంది మరియు అనేకమైనటువంటి లార్వాలు జీవిత చక్రం లోపల ఏర్పడతాయి. వీటికి ఉదాహరణలు జూలస్ లేదా స్పైరోస్ట్రెప్టస్ అనేటువంటి ఉదాహరణలను చెప్పుకోవచ్చు. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.